అసలు యాక్చువల్ గా నేనేమనుకున్నానంటే ఎల్లుండ అంటే 10వ తారీఖు బుధవారం నాడు అఖిల పక్ష సమావేశాన్ని పెడదాం పెట్టి ఎందుకంటే నేను ఏ పార్టీలో లేను కాబట్టి పిలిస్తే అందరూ వస్తారు అఖిల పక్ష సమావేశం పెడదాం అని చెప్పి సోము వీర్రాజు గారికి ఫోన్ చేశాను చేసి మీరు రావాలండి అని కోరాను ఆయన ఒప్పుకున్నాడు నాదెండ్ల మనోహర్ గారికి ఫోన్ చేశాను ఆయన ఒప్పుకున్నాడు సిపిఎం మధు గారికి సిపిఐ రామకృష్ణ గారికి ఫోన్ చేశాను వాళ్ళిద్దరూ వెంటనే నువ్వు ఎప్పుడు పెడితే అప్పుడు వస్తావని వాళ్ళు కూడా ఒప్పుకున్నారు ఇక ఫోన్ చేయవలసిందల్లా జగన్మోహన్ రెడ్డి గారికి చంద్రబాబు నాయుడు గారికి వాళ్ళ వాళ్ళతో నేను ఎప్పుడు ఫోన్లో టచ్లోకి వెళ్ళలేదు అందుకని వాళ్ళ పిఏలకు ఫోన్ చేసి అయ్యా నేను ఇలా మీటింగ్ పెడదాం అనుకుంటున్నాను మీకు ఇన్విటేషన్ పంపుతాను అది వాళ్ళ వాళ్ళ ముందు పెట్టి నాతో వాళ్ళు మాట్లాడతానంటే ఒకసారి మాట్లాడించండి అని చెప్పాను చెప్పి నిన్న పొద్దున్న పేపర్ చూడగానే ఇంకా అఖిల పక్షం అనవసరం అనిపించింది ఎందుకంటే నిన్న పొద్దున్న పేపర్లో చంద్రబాబు నాయుడు గారు డైరెక్ట్గా జగన్మోహన్ రెడ్డే ఈ ప్రపోజల్ ఇచ్చి అమ్మేసుకుంటున్నాడు ఆయనే కొన్ని తుక్కు ఇనుము రేటు కొనేసే పరిస్థితి ఇలా చేస్తున్నాడని చెప్పి చంద్రబాబు నాయుడు గారి స్థాయిలో అపోజిషన్ లీడరు ఇన్నేళ్లు సీఎం చేసిన పెద్ద డెఫినెట్గా ఈ ప్రైవేటైజేషన్ గ్లోబలైజేషన్లో నేనే ఎక్స్పర్ట్ నేను చెప్పి చెప్తూ ఉంటారు ఆయన స్టేట్మెంట్ ఇచ్చారు యువతల నుంచి గవర్నమెంట్ తరఫు నుంచి ఇండస్ట్రీస్ మినిస్టర్ అనుకుంటాను ఓ మినిస్టర్ గారు స్టేట్మెంట్ ఇచ్చాడు ఒకవేళ అది అమ్మేస్తుంటే గౌతమ్ రెడ్డి గారు ఒకవేళ అలాంటి ప్రయత్నం జరుగుతుంటే మేము కూడా బిడ్డేస్తాం స్టేట్ గవర్నమెంటే కొనుక్కుంటామని అనుకుంటే గౌతమ్ రెడ్డి గారు ఈ రెండు చూసుకుంటే ఏమో గౌతమ్ రెడ్డి గారు కొనుక్కుంటానన్న దానికే చంద్రబాబు నాయుడు గారు కౌంటర్ ఇచ్చాడేమో అని ఈ లోపల ముఖ్యమంత్రి గారి లెటర్ కూడా వచ్చేసింది ఇందులో పెట్టేశారు వాట్సాప్లోను పేపర్లో కూడా వచ్చేసింది ముఖ్యమంత్రి గారి లెటర్లో మొత్తం దీని చరిత్ర అంతా ఇప్పుడు నేను చెప్తుందే ఇంకా డీటెయిల్గా దీని చరిత్ర అంతా ఆయన రాసుకొచ్చి ఈ స్టీల్ ప్లాంట్ని ఇవ్వడం కరెక్ట్ కాదు ఇది ప్రజల సెంటిమెంట్తో ముడిపడి ఉంది అని చెప్పారు కానీ ఆయన ప్రారంభమే ఉత్తరం ప్రారంభమే నాకు అర్థం అలా ఎందుకంటే బడ్జెట్ రాగానే బడ్జెట్ మీద ఇక్కడ ఉన్నటువంటి వైసీపీ వాళ్ళు అందరూ కూడా ఇచ్చారు ఏం బాగలేదు బడ్జెట్లో తీవ్రమైనటువంటి అన్యాయం జరిగింది ఈ బడ్జెట్ కరెక్ట్ కాదని కానీ ఈయన జగన్మోహన్ రెడ్డి గారు మోడీ లెటర్ రాస్తూ ఫస్ట్ సెంటెన్సే అట్ ద అవుట్సెట్ ఐ కంగ్రాచులేట్ ది గవర్నమెంట్ ఫర్ ప్రజెంటింగ్ ఎ ట్రాన్స్ఫార్మేటివ్ బడ్జెట్ విచ్ కుడ్ సపోర్ట్ ది వి షేప్డ్ గ్రోత్ రికవరీ వీఆర్ విట్నెసింగ్ పోస్ట్ కోవిడ్-19 అంటే బడ్జెట్ చాలా బాగుంది కోవిడ్-19 తర్వాత వి షేప్ అంటే ఇలా పడిపోయిన డెవలప్మెంట్ ఇలా పైకి లేవటం అనమాట వి షేప్ గ్రోత్కి కరెక్ట్గా ప్లాన్ చేసి చేశారు మీరు అందుకని మొట్టమొదటగా మేము మీకు అభినందనలు తెలియజేస్తున్నాను అంటూనే ఆయన లెటర్ ప్రారంభించాడు ఏమో కేంద్రంతో పని ఉన్నప్పుడు మనకు పూర్వం లెటర్స్ వచ్చేవి ఉభయ కుశలోపరి తాతగారు మొన్న సాయంత్రం మరణించారు బామ్మగారు ఆరోగ్యం బాగోలేదు క్యాన్సర్ అంటున్నారు ఇవన్నీ బ్యాడ్డే ఉంటాయి పైన మాత్రం ఉభయ కుశలోపరి మరి ఆ రకంగా రాశాడేమో ఏం తెలియదు కానీ పైన ఫస్ట్ సెంటెన్స్ చాలా బాగుందండి అని చెప్పి అభినందిస్తూ రాశారు ఇది కూడా చాలా కరెక్ట్ కాదు ఎందుకంటే ఒక ప్రభుత్వం ఒక ముఖ్యమంత్రి ఒక ప్రధానమంత్రికి రాస్తున్నప్పుడు మన అభిప్రాయం అనవసరం ఇది అసలు రాయటం మన అభిప్రాయాలు దాని మీద క్లియర్గా స్టీల్ ప్లాంట్ గురించి రాసినప్పుడు స్టీల్ ప్లాంట్ మీద అభిప్రాయాలు క్లియర్గా చెప్పవలసింది మిగతా లెటర్ అంతా ఆయన స్టాటిస్టిక్స్ అన్నీ ఇచ్చారు అన్నీ నాకు తెలిసి ఆ లెటర్ వల్ల పెద్ద ఎఫెక్ట్ ఏముండదు మామూలుగా తీసి పక్కన పెడతారు ఇప్పుడు మనం చేయవలసింది అన్ని పార్టీలు కనుక వస్తే నేను ఏమనుకున్నానంటే అన్ని పార్టీలు కలిపి ఒక కార్యాచరణ రూపొందించి దీనికి ఉన్నటువంటి ఆప్షన్స్ దీనికి ఇమీడియట్ ఆప్షన్ మనం కోరుకోవాల్సింది మనం కోరేది ఏంటంటే మైన్ కేటాయించండి ఒక క్యాప్టివ్ మైన్ అంటే కేవలం అక్కడ తీసినటువంటి ఉక్కు మళ్ళీ స్టీల్ ప్లాంట్ వాళ్ళు బయట అమ్ముకోవడానికి కుదరదు ఈ స్టీల్ ప్లాంట్కి కావలసినటువంటి సరుకు మాత్రమే అక్కడ ఉత్పత్తి చేసుకుని అక్కడి నుంచి తెచ్చుకుని వీళ్ళు స్టీల్ తయారు చేసుకోవటం గాలి జనార్దన్ రెడ్డిది కేసు కదా గాలి జనార్దన్ రెడ్డి క్రిమినల్ కేసు ఆయన పర్మిషన్ లేకుండానే తీసేసాడు అన్నది ఆయన మీద వచ్చిన ఆరోపణ గాలి జనార్దన్ రెడ్డిది ఇది ఈయనకి ఇప్పుడు ఎప్పుడు కూడా గవర్నమెంట్ టు గవర్నమెంట్ జరిగేటప్పుడు చాలా లేట్ అవుతుందండి ఇప్పుడు ప్రైవేట్ బస్సులు ఉన్నాయి మనం ఎంత సోషలిస్ట్గా మాట్లాడేవాళ్ళం కూడా హైదరాబాద్ వెళ్ళాలంటే ప్రైవేట్ బస్సు ఎక్కుతాం ఎందుకు ఎక్కుతారా అంటే నేను ప్రకాష్ నగర్లో ఉన్నాను మా ఇంటి ముందు వచ్చి ఆగుతుంది బస్సు ఆ బస్సులో వెళ్ళి ఎక్కచ్చు అక్కడేమో ఎక్కడ దిగుతాను దిల్సుఖ్ నగర్లో దిగుతానంటే దిల్సుఖ్ నగర్లో దింపుతాడు ఆర్టీసీ బస్సు ఆర్టీసీ కాంప్లెక్స్కి వెళ్ళాలి
మళ్ళీ అక్కడ ఆర్టీసీ కాంప్లెక్స్ లో దిగి ఆటో వేసుకుని వేసుకెళ్ళాలి. మరి వీళ్ళకి ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చినటువంటి ఫెసిలిటీ ఆర్టీసీకి ఎందుకు ఎవరు? ఆర్టీసీ వాళ్ళు వెళ్ళి అడగరు వాళ్ళకేం కావాలి. ప్రైవేట్ వాళ్ళేమో వాళ్ళు వెళ్ళి డబ్బులు కూడా ఇస్తారు, మీ వీధిలోంచి వెళ్ళడానికి మీరేం పట్టించుకోకండి. నాకు బాగా గుర్తు రైల్వే గేట్లు కూడా ఎత్తిం చేస్తారు. రైల్వే గేట్ ఒకసారి పట్ట తర్వాత ఇంకెత్తరు రైలు వెళ్ళిపోయాక కానీ. వీళ్ళ ప్రైవేట్ బస్సులు జైన వచ్చేటప్పటికి రైల్వే గేట్ కూడా ఎత్తేసేవారు. ఇప్పుడంటే ఆటోమేటిక్ గేట్లు వచ్చాయి, మరి ఇప్పుడు ఆటోమేటిక్ గేట్లు కూడా ఎత్తిం చేస్తారేమో నాకు తెలియదు. ఎందుకంటే టైం అంటే టైం వెళ్ళిపోవాలని వాడికి ఆ ప్రైవేట్ బస్సు వాడు నడిపే వాడికి ఇచ్చే జీతానికి నాలుగు రెట్లు జీతం ఆర్టీసీలో ఉంటుంది. అయితే వీళ్ళు ఆర్టీసీ తరఫున వెళ్ళి నెగోషియేట్ చేసి చేసేవాళ్ళు ఎవరు? అందరూ గవర్నమెంట్ ఆఫీసర్స్. వాళ్ళు వెళ్ళి అక్కడ ఎవరికి డబ్బులు ఎవరు కదా, రైల్వే గేట్ ఎత్తరా అని చెప్పి ఆ గేట్ మెన్కో ఎవడకో 100 200 ఇస్తామని వీళ్ళు ఎందుకు ఇస్తారు? వాళ్ళు ఇస్తారు. ఇప్పుడు కూడా ప్రైవేట్ వాళ్ళు ఏ మార్గం దొరికితే ఆ మార్గంలో వెళ్ళి ప్రాఫిట్లు చేసుకుంటారు. పబ్లిక్ సెక్టర్లో వాళ్ళు చేసుకోలేరు. అది కండిషన్స్ పెట్టినా ఏం పెట్టినా నాకున్నటువంటి స్వల్ప అవగాహనలో క్యాప్టివ్ మైన్ అంటూ స్టీల్ ప్లాంట్కి ఇస్తే ఈ సంవత్సరం ఇస్తే నెక్స్ట్ ఇయర్ నుంచే ప్రాఫిట్లోకి వస్తుంది. ఎందుకంటే ప్రాఫిట్లో నడుస్తున్నదే అది. 2002 నుంచి 2014 వరకు 12 సంవత్సరాలు కంటిన్యూస్గా ప్రాఫిట్లో నడిచింది. మళ్ళీ ప్రభుత్వం పెట్టుబడులు కూడా పెట్టింది. మన్మోహన్ సింగ్ లాంటి వాడు పోనీ ఎవరో అనుకుంటే రాజకీయ కారణాల వల్ల చేశారండి, ఇక్కడ ఏదో వైజాగ్లో ఓట్ల కోసం చేశారండి అని. మన్మోహన్ సింగ్ అనేటువంటి మనిషి ఏ రోజు ఓటు కోసం ఆలోచించలేదు, ఏ రోజు ఆయన పర్సనల్గా ఎలక్షన్ ఎలా నెగ్గుతానన్న ఆలోచన చేయలే. మొన్న 200 కోట్లు వచ్చిందని జగన్మోహన్ రెడ్డి నేను లెటర్లో రాశాడు ఆయన డిసెంబర్ 2019 ఆఫ్టర్ కోవిడ్ లేటెస్ట్గా కూడా లాభాల్లోకి వచ్చింది, 200 కోట్లు లాభం వచ్చింది అని. జగన్మోహన్ రెడ్డి అంటే నేను రాసినట్టు ఉండదు కదా, వాళ్ళకి మొత్తం కరెక్ట్ న్యూస్ సెక్రటరీస్ వాళ్ళు ఇస్తారు, దాన్ని బట్టి లెటర్ తయారవుతుంది. సో స్టేట్ గవర్నమెంట్ దీన్ని ఆపాలనే ప్రయత్నంలో ఉన్నారు, చంద్రబాబు నాయుడు గారు ఆపాలనే ప్రయత్నంలో ఉన్నారు. బీజేపీ అధ్యక్షుడు కూడా మీటింగ్కి వస్తానన్నాడు, ఆయన కూడా స్టేట్మెంట్ ఇచ్చాడు ఇది ఆపుతామని. సిపిఐ సిపిఎం వాళ్ళు ఎలాగా ఆపుతారు, ఎందుకంటే వాళ్ళు క్యాపిటలిస్టిక్ థీరీకి అగెనిస్ట్. జనసేన ఈయన కూడా పవన్ కళ్యాణ్ గారు కూడా ఇచ్చారు. ఇప్పుడు కావాల్సింది ఏంటంటే ఈ ఒక్క స్టీల్ ప్లాంట్ అనేది ప్రజల యొక్క మనోభావాలతో ముడిపడి ఉంది కాబట్టి ఈ ఒక్క ఇష్యూలో మేము ఈ ఇగోలు పక్కన పెట్టండి. ఆ ఇగోలు పక్కన పెట్టి ఒక్క ఇష్యూలో ఏం చేస్తే బాగుంటుంది అన్నటువంటి ఆలోచన చేయండి. ఎందుకంటే మీరు ఇక్కడ పోరాటాలు చేసో, బస్సులు ఆపేసో, రైళ్లు ఆపేసో, ఎమ్మెల్యేలకు రాజీనామా చేసో, వీటి వల్ల ఏమి జరగదు. ఇప్పటి వరకు నేను నాకు 66 ఏళ్ల వయసు, ఇప్పటి వరకు నేను పంజాబ్ హర్యానా ఢిల్లీ బోర్డర్లో ఆ రైతులు చేస్తున్న ఉద్యమం లాంటి ఉద్యమం నేను ఎప్పుడు చూడలే. అంటే ఇంతకుముందు టీవీలు అవి ఉండేవి కాదులండి, ఇప్పుడు టీవీల్లో వాటిలో చూస్తుంటే నిజంగా ఇలా ఉంటుందా మనం వినలేదు కూడాను. ఎన్ని నెలలు అయిపోయిందండి, ఎంతమంది చచ్చిపోయారు. ఓ పక్కన బయటికి రావడానికే మనం మాస్క్ వేసుకుని భయపడే టైంలో కోవిడ్ కూడా కాదని వచ్చి ఏంటి ప్రధానమైన కారణం దానికి? అక్కడ పంజాబ్లో అధికార కాంగ్రెస్ పార్టీ, అపోజిషన్ అకాలీదళ్ళు, ఇద్దరు కలిసి చేశారు అది. అకాలీదళ్ వాళ్ళు గవర్నమెంట్ నుంచి విత్డ్రా వెళ్ళిపోయారు, పంజాబ్ వాళ్ళు అక్కడ గవర్నమెంట్లో ఉన్నటువంటి వాళ్ళు ఇద్దరు కలిసి ఉద్యమానికి వెనకాల నిలబడ్డారు కాబట్టి ఉద్యమం ఇంతకాలం నడుస్తోంది. మోడీ మొట్టమొదటిసారిగా ఈ 6 ఏళ్ల పరిపాలనలో మొట్టమొదటిసారిగా అడుగు వెనక్కేశాడు, 18 నెలలు ఆపుతానని. ఇప్పుడున్న పరిస్థితిని బట్టి డెఫినెట్గా దీన్ని పక్కన పెట్టి అబెయిన్స్లో పెట్టి మళ్ళీ చర్చిస్తాం పార్లమెంట్లో అని కూడా అని తీరుతాడు. అది అంతమంది ఇండివిజువల్కి జరిగినటువంటి పరిస్థితి అది హాని. దాని మీద వాళ్ళకి క్లియర్గా ఇది జరిగితే రైతులందరం కూడా దెబ్బ తినేస్తాం, ఇంకా అడుక్కు తినే పరిస్థితికి వచ్చేస్తామని వాళ్ళు నమ్మారు. ఇక్కడ ఆ పరిస్థితి ఉండదు. ఇక్కడ మనకి డైరెక్ట్గా ఉద్యమం అంత పెద్ద ఉద్యమం నడిపి మొత్తం ఎన్జిఓలంతా రోడ్డు మీద వచ్చి కాలేజీలు స్కూళ్ళు కట్టేసి 6 నెలలో 7 నెలలో ఆంధ్ర సమైక్యాంధ్ర అని ఉద్యమం చేసింది, ఆఖరి రోజు అయిపోయిందిరా బిల్లు అని కానీ అప్పుడు పట్టించుకోవాలా? అయిపోయింది, ఈవేళ స్పెషల్ కేటగిరీ లేదు, ఓకే పోతే పోయిందిరండి అన్నారు. పోలవరం డబ్బులు ఎవరు అంతేనండి ఎందుకు ఇస్తారండి అన్నారు. ఎవరు మన వాళ్ళు పెద్ద ఏం పట్టించుకోరు. వీళ్ళంతా ఉద్యమాల వల్ల పని జరగదు, వ్యూహం వల్ల పని జరుగుతుంది.